నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ విజయ్. తెలుగుదేశం పార్టీ నాయకులు బండారు సత్యనారాయణ ఒక సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నట్టుగా ఆయన చెప్పారు. అసలు ఆయన వ్యాఖ్యల వెనక నిజంగా ఆయన వ్యాఖ్యల్లో వాస్తవం ఉందా? నిజంగానే చంద్రబాబుతో వైసీపీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారా? దీనిపై మనతో మాట్లాడడానికి జూమ్ కాల్లో టీడీపీ అధికార ప్రతినిధి ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు. నమస్తే శ్రీనివాస్ చౌదరి గారు. నమస్కారం. ఏంటి సార్, నిజంగానే ఆయన కేవలం అలా కామెంట్స్ చేసి ఒక హైప్ క్రియేట్ చేయడం కోసం ఇలా చేశారా, లేకపోతే నిజంగానే ఆయన చెప్తున్నట్టుగా ఎమ్మెల్యేలు ఏమైనా మీతో టచ్లో ఉన్నారనుకోవచ్చా? మొదట సుమన్ టీవీ ప్రేక్షకులకు, విజయ్ గారికి, మీకు నా తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున ఒక నమస్కారం. ఇప్పుడైతే ఐపాక్ సంస్థ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా కీలకమైన సందేశాన్ని, డిబేట్ని రహస్యంగా ఇచ్చిన విషయాన్ని వైకాపాలో ఉన్నటువంటి వ్యక్తులే బయటపెట్టారు. ఎందుకంటే గత 3-4 సర్వేలు చూసాము, ఇప్పుడు చివరాకరణ సర్వేని జగన్మోహన్ రెడ్డికి అత్యంత రహస్యంగా, గోప్యంగా చెప్పి ఐపాక్ కు ఒక పెద్ద సెల్యూట్ చేసి వెళ్ళిపోయింది. నేను ఇంకా సర్వేలు చేయలేను, నా క్రెడిబిలిటీ దెబ్బతింటుందని. ఎందుకంటే 90 మంది ఎమ్మెల్యేలు ఓడిపోతారు, 60 మంది ఎమ్మెల్యేలకు అసలు గెలిచే ఛాన్సే లేదని క్లియర్గా చెప్పేశారు. సో క్షేత్రస్థాయిలో మీరు మార్పులు చేర్పులు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పిన ఐపాక్ విషయాలని కూడా వాళ్ళు చివరికి పరిచయం పెట్టారు. ఇప్పుడు వైసీపీ అంబసింబపై పడుకోంది, ఎప్పుడు బంగాళాఖాతం కలిసిపోతుంది తెలియదు. ఇటువంటి సిచ్యువేషన్ లో గెలుపు గుర్రాలుగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈయన జగన్మోహన్ రెడ్డి గారు, నేను నా బొమ్మే ఉండాలి, నేను చెప్పిందే వేదం, నా కట్టబుట్టే ఉండాలని 2019 పాదయాత్ర చేసినప్పుడు ఇక్కడ మాటలు, ఇప్పుడు ఎవరు వినట్లా. సో ఎప్పుడైతే లోకేష్ పాదయాత్ర ప్రారంభమైనప్పుడు చాలా మేము ఒడిదుడుకు ఎదుర్కొన్నాం, చాలా రాటుదేలేరు మా లోకేష్ గారు. ఇప్పుడు ఆయన ఒక తెలుగుదేశం పార్టీలో బాహుబలి లాగా నిలబడ్డాడు, అందుకే ఈరోజు వైసీపీ ఖాళీ అయిపోతాను. మీరు బండారు సత్యనారాయణ గారు చెప్పిన విషయం పైన ఇంకొంచెం క్లారిటీ ఇస్తాను. 30 మంది కాదు సార్, 60 మంది టచ్ లో ఉన్నారు. 60 మంది ఎందుకు టచ్ లో ఉన్నారంటే ఆల్రెడీ మాట్లాడారు కూడా వాళ్ళు. ఈ విషయం ఎందుకు మీ కుండబగలు మేము చెప్తున్నానంటే, స్థానిక నాయకుల యొక్క ఆల్రెడీ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులందరితో కూడా చర్చించి అవసరం మేరకు, ప్రజల ఆమోదం మేరకు లీడర్లు తీసుకోవాలి. ఎందుకంటే మాకు 175 కాన్స్టిట్యూన్సీలో తెలుగుదేశం పార్టీ తరఫున 5-6 సంఖ్యలో 3-6 మంది పైచులకి పోటీ పడుతుంటారు ఈ బీఫామ్ కోసం, ఎందుకంటే పోటీకి ఎమ్మెల్యే నిలబడాలని. సో మా నాయకులకి, కష్టపడిన నాయకులకి, కష్టాల్లో పార్టీని కాపాడుకున్న వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. అధోపక్షాన ఏదైనా అవకాశం ఉంటే, ప్రజల ఆమోదం పొందితే, స్థానిక నాయకులు ఒప్పుకుంటే వాళ్ళ లీడర్ని తీసుకోవాలనుకున్నాం. అలాగే కోటమిరెడ్డి గారు కానీ, ఆనమ్న సత్యనారాయణ గారు కానీ, మన మాజీ హోమ్ మినిస్టరు మన శ్రీదేవి గారు కానీ చాలా మంది ఈ మధ్య వచ్చి టచ్ లోకి వచ్చారు. వాళ్ళు ప్రజల్ని అక్కడ స్థానిక నాయకులతో డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఆమోదం పొందారు. ఇవన్నీ కూడా వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులు. ఈ అడుగుల్లో ప్రతి విషయాన్ని ఈసారి 2024 అంత ఆశామాషిగా తెలుగుదేశం పార్టీ తీసుకోవడం లేదు. 100కి 100 పాళ్ళు, వైనాట్ 175 కాదు సార్, కంపల్సరీ 175 సీట్లు మేము గెలవాలని డిసైడ్ చేసుకుని మీకు అవకాశం ఇవ్వకూడదని. అంటే ఇది కుటమా, ఇంకో పొత్తులతో ఉంటుందో తర్వాత విషయం, కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు బలంగా చాలా గారు. మీరేమో 30 ఎమ్మెల్యేలు కాదు, 60 మంది టచ్ లో ఉన్నారని చెప్తున్నారు, కానీ అక్కడ వైసీపీ చూస్తే అక్కడ అభ్యర్థులు కూడా పూర్తి స్థాయిలో వారికి దొరకట్లేదు, అందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని వాళ్ళు అక్కడ విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. మీరేమో ఇలా చెప్తున్నారు, మరి వారేమో అలా చెప్తున్నారు, ప్రజలు ఏమి నమ్మాలంటారు? చాలా మంచి ప్రశ్న వేశారు. నాకు ఒక 2 మినిట్స్ ఖచ్చితంగా దీని మీద క్లారిఫై చేస్తాను. మీరు గమనించారు లేదు, 2019 జగన్మోహన్ రెడ్డి గారిని ఏమి చెప్తే అది నమ్మారు, కాకంటే కాకి కొంగంటే కమ్మి. ఆ రోజు ఈ రోజు పెద్ద ఎత్తున ఆయన నమ్మి ఓట్లు వేశారు. ఆ 2019 తర్వాత జరిగిన స్థానిక ఎన్నికల్లో కూడా ఆ 11,000 చిల్లర పైచెలకు స్థానిక సంస్థల లీడర్లను వాళ్ళు కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఎలక్షన్లు సార్, మొదట కార్పొరేషన్స్ మీద బైకాట్ చేసాం, 2వ సారి జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ అంటే 98 కాన్స్టిట్యూన్సీలు పెద్ద ఎత్తున ఎమ్మెల్సీలు చదువుకున్నందరూ కూడా ఏకదమ్ గా, జనరల్ గా కమ్యూనిస్టులు లేని జనసంఘం వాళ్ళు ఎవరో ప్రత్యేకంగా వాళ్ళు గెలిచేవాళ్ళు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో, ఏకదమ్ గా నా 38 కాన్స్టిట్యూన్సీలో చదువుకున్న విద్యార్థులు, చదువుకున్న మేధావులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్సీ పట్టం కట్టారు. ఆ తర్వాత నిన్న ఎలక్షన్ జరిగి మళ్ళా ఉప ఎన్నికల్లాగా పంచాయతీ ఎన్నికలు, చనిపోయిన వాళ్ళు కానీ, కొంతమంది రాజీనామా చేసిన వాళ్ళు కానీ పార్టీలు మారినాడు. అయితే ఈ స్థానిక ఎలక్షన్ మీరు గమనించారా, మేము టీడీపీ ఏమనుకున్నాం అంటే పట్టణాల్లో వైసీపీకి బాగా వ్యతిరేకత ఉంది, పల్లెల్లో కొంచెం తక్కువ ఉందేమో అనుకున్నాం, కానీ పల్లెల్లో అంతకు 2 ఉంది. మీరు చూడండి, 22 ఎలక్షన్లు జరిగితే 11 మేము గెలిచాం,
ఎలక్షన్ జరిగిన సార్ ఎనానిమస్ కాదు, ఎందుకంటే అది నుంచి బెదిరించి మాట్లాడే డబ్బులు వైసీపీ ఎనానిమస్ చేసుకుంటే మీరు చెప్పినట్టుగా వైసీపీ ఎక్కువ స్థానాలను అక్కడ కైవసం చేసుకున్నట్టు కదా. ఏకగ్రీవం చేసుకోలేదు కదా, ఏకగ్రీవం చేసుకోవడం అనేది అది నుంచి బెదిరించేసుకున్నవి. మాకెందుకు కాళేశ్వరులు మా ఇద్దరు సభ్యులు కండెమ్ చేశారు కదా, ఎస్టీ ఎస్టీ తరఫున ఉన్న వాళ్ళు వాళ్ళు దాపెట్టేశారు ఎస్టీలు. మాకేం దొరకల, పోలీసులు సహకరిస్తారు, అందులో పూర్తిగా ఎంప్లాయీ సహకరిస్తుంది, మీ అధికారంలో ఉన్నారు కాబట్టి మీ చేతిలో అంగబలం ఆర్థిక బలం అన్ని ఉన్నాయి. సో ఎలక్షన్ ఏవైతే జరిగాయో మేము కొట్టింది అధికంగా, అందుకే చెప్పాం వార్ వన్ సైడ్ సార్, పిచ్చి మీదైనా మ్యాచ్ మాదయింది కాబట్టి రాబోయే రోజుల్లో 2024 కూడా ఇదే కూడా దబిడి దిబిడి అవుతుందని వైసీపీ వాళ్ళకి హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ డేంజర్ బిల్ స్టార్ట్ అయిపోయింది వైసీపీ నాయకులకి. అందుకే ఈ రోజు తెలుగుదేశం పార్టీ వైపు కొంతమంది పవన్ కళ్యాణ్ గారి వైపు వాళ్ళ పార్టీ వైపు ఏడు అవకాశం ఉంటాడు ఖచ్చితంగా వేస్తున్నారు. మేము ఒకటే డిసైడ్ చేసుకున్నాం, పార్టీ చాలా వ్యూహాత్మకంగా ఎత్తుగడల్లో సోషల్ ఇంజనీరింగ్ కానీ బూత్ ఇంజనీరింగ్ కానీ పార్లమెంట్ సంబంధించిన మేనేజ్మెంట్ కానీ పూర్తి స్థాయిలో లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు క్షేత్రస్థాయిలో పర్యటించి ఈ మధ్యకాలంలో ఎవరు బలమైన నాయకులు ఉన్నారో గెలుపు గుర్రాలు ఎవరో వాళ్ళు సూచించుకొని డిసైడ్ చేసుకుంటాం. 100కి 100 పాళ్ళు ఈ ప్రజా వ్యతిరేకత ప్రజల వ్యతిరేక ఓట్లు ఇచ్చేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట ఇచ్చారు ఆ ప్రతి ఓటుని మేము ఒడిచిపెట్టుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. కాబట్టి వచ్చే ప్రతి నాయకుడు పోయే ప్రతి నాయకుడు చూడండి, ఇప్పుడు ఎర్లగడ్డ వచ్చారు ఏమన్నారు, మొన్న సజ్జనరామకృష్ణ గారు ఉంటే ఉండండి పోతే పోండి అని అన్నారు. చివరికి ఎర్లగడ్డ గారు వచ్చేసిన తర్వాత మేము ఆ మాట అనబ్బే మేము ఆ మాట అనలేదు అన్నారు. మీరు చూడండి, పల్లెల్లో వ్యతిరేకత వచ్చింది మేమే గెలుచుకుంటూ వచ్చాం, ఎమ్మెల్సీలు మేమే గెలుచుకొచ్చాం. ఇంకో భయంకరమైన నిజం చెప్పాలి మీకు, సాక్షాత్తు శాసనసభలో ఎమ్మెల్సీలు తీరేటప్పుడు 4 ఎమ్మెల్యేలు తెలుగుదేశం కావాలని మా ఎమ్మెల్సీని గెలిపించుకున్నారు కదా, అంటే మీలోనే మీకు లోకల్ స్టార్ట్ అయిపోయినాయి, అంటే మీ మీద మీ నమ్మకం కోల్పోయారు, మీ పార్టీని కాపాడుకోలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అందుకే కదా తన పాలన మీద నమ్మకం లేకనే కదా లేదు వ్యక్తిగత దోషం దిగిపోతున్నారు. ఎప్పుడైతే తన పాలన మీద పూర్తి స్థాయి నమ్మకాలు ఉన్నాయో. శ్రీనివాస్ చౌదరి గారు, శ్రీనివాస్ చౌదరి గారు, యస్ మీరు చెప్పింది ఓకే అనుకుందాం, మరి అయితే ఇప్పటికే ఇదే ఐపాక్ టీం ఇచ్చినట్టుగా కొంతమంది ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారో, ఎవరైతే వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వారికి ఈసారి టికెట్లు నిరాకరించబోతున్నారు వైసీపీ నుంచి. సో అందుకే టీడీపీలోకి ఏమన్నా టచ్లోకి వెళ్తున్నారు అంటూ కొంతమంది మాట్లాడే వ్యాఖ్యలపై మీరేమంటారు? ఇంకో మాట కూడా ఇందులో ఉంది సార్, మాకొద్దు మా పిల్లలకి ఇవ్వండి మాట కూడా ఉంది సార్, రెండు మాటలు వినపడాలి. అక్కడ ప్రజల్లో వాళ్ళు విశ్వాసం కోల్పోతున్నారు, ప్రజల్లో వాళ్ళకి మెజారిటీ వారి వైపు లేరు ప్రజలు, కాబట్టి వాళ్ళని మార్చి వేరే కొత్త వారికి ఈసారికి అవకాశం ఇవ్వాలి అని వైసీపీ నిర్ణయం తీసుకుంది. కాబట్టి అటువంటి వారు మాత్రమే టీడీపీలోకి టచ్లోకి వెళ్తున్నారు. మీరు చెప్పినట్టుగా చంద్రబాబుతో టచ్లో ఉన్నారు అని అనుకోవచ్చు కదా, మరి అక్కడ గెలుపు గుర్రాలు కాని వారు మీ దగ్గరకు వచ్చేసరికి ఎలా గెలుపు గుర్రాలుగా మారుతారు? మంచి ప్రశ్న ఇస్తారు విజయ్ గారు. మేము గెలుపు గుర్రాలను ఇంకా తీసుకోవాలి సార్, మాకు స్థానిక సమాచారం లేకుండా మా ప్రజలు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆమోదం పొందకుండా ఎవరు వచ్చి మాట్లాడినా పార్టీలో చర్చుకుంటాం, కానీ పార్టీ నుంచి పోటీ చేసి బీఫామ్ లో లేదంటే ఎలక్షన్ ఇన్ఛార్జ్ ఇచ్చే బాధ్యతలు ఇంకా డెసిషన్ తీసుకోవాలి. మా మీరు చెప్పినట్టుగా అదే ఐపాక్ టీం ఇచ్చినటువంటి ఎవరైతే ఆ 35 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ ఎమ్మెల్యేలే ఇప్పుడు మీతో టచ్ లో ఉన్నారు అంతేనా? కాదండి కాదండి, ఇంకా చాలా మంది ఉన్నారు. మేము చెప్పింది 60 సంఖ్య, మీరు 60 అంటున్నారు. అవును మేము 60 అంటున్నాం, ఎందుకంటే దాదాపు వైసీపీ ఖాళీ సార్, మీకు అనుమానం చెప్పక్కర్లేదు. మేము ఇస్తామంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మేము ఎవరైనా రావచ్చు మా పార్టీలో నిలబడాలనుకుంటే రండి అంటే మాత్రం ఆల్మోస్ట్ ఆల్ ఖాళీ. ఇంకా 6 ఎలక్షన్ కోడ్ వస్తా ఉంది, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసేది ఏమీ లేదు. ఈ 4 సంవత్సరాలు ఏం చేశారు నేను చెప్పలేదని కూడా వాళ్ళ దగ్గర ఏ బ్రాండ్ అంబాసిడర్ లేదు. చివరికి మిగిలింది ఆంధ్ర గోల్డ్ బ్రాండ్లు గా మిగిలింది, భూమి లాంటివి వాళ్ళ బ్రాండ్ మధ్య బ్రాండ్లు బ్రాండ్లు పెట్టుకున్నారు తప్ప ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకునే పరిస్థితి ఏం లేదు కదా, అప్పుడు పాలు చేశారు కదా. జనరల్ గా శ్రీనివాస్ చౌదరి గారు అధికార పార్టీలో ఉన్నప్పుడు, నిజంగా ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ వారందరూ కూడా టికెట్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ కంటెస్ట్ చేసేటువంటి వారి సంఖ్య కూడా ఎక్కువగా ఆస్పిరెంట్స్ ఎక్కువగా ఉంటారు. సో ఆ పోటీ అక్కడ ఎక్కువ అవడం వల్లే ప్రతిపక్షంలో మీకు ఉన్నారు కాబట్టి మీరు ఇప్పుడు అభ్యర్థులు అనేది కొంత మీకు ఇంకా కూడా ఫైనల్ కాలేదు, కొంత అక్కడ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఎక్కువగా ఉంది, ఆ గ్యాప్ ఫిల్ చేయాల్సినటువంటి పరిస్థితి కూడా మీ పార్టీలో ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి వారు అక్కడ టికెట్ రాని వారే మీ దగ్గరకు వస్తున్నారు అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తే? నో సార్, మాకు 175 కాన్స్టెన్సీలకి ఒక్కొక్క కాన్స్టెన్సీకి 2-3 అభ్యర్థులు ఉన్నారు. మా తిరుపతికి రండి, 50 లిస్ట్ ఇస్తాను, 50 ఉన్నా మా తిరుపతిలో పోటీ చేయడానికి. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎక్కడ ఏ కాన్స్టెన్సీకి 3 లేకుండా పార్టీలోనే పోటీ పడుతున్నారు. కాకపోతే మా సర్వేలు ప్రజల అభిప్రాయం పార్టీ కార్యకర్తల సర్వే తీసుకున్న తర్వాత ఎవరికి విజయ్ గారు బాగా ఏరియాలో బాగున్నారనుకుంటే వాళ్ళు ఓటింగ్ శాతం పెరుగుతుంది అనుకుంటే కుల మత ప్రాంతీయ విషయాలని పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా బీఫామ్ ఈసారి ఇచ్చే ప్రతి బీఫామ్ గెలుచుకొని వచ్చే ప్రతి వ్యక్తిని గుర్తించి పర్టికులర్ గా అన్ని రకాల సర్వేలు చేసిన తర్వాత డెసిషన్ తీసుకుంటున్నాం. కాబట్టి పార్టీలోకి వస్తామంటే మేము వద్దాం సార్, ఇప్పుడు పార్టీలోకి వస్తామని చాలా మంది అడుగుతున్నారు.
ఆల్రెడీ బీసీ సమాజం కూడా చాలా కార్పొరేషన్ నిర్వహించిన కూడా చివరికి 5,000 రూపాయలు ఉండే వాళ్ళంతా బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీ ఉన్న వాళ్ళకి పదవులు 5 లక్షల పైన ఉండే వాళ్ళకంతా 2 సమాజాలకు ఇచ్చారు. అక్కడే చీలిపోయింది పార్టీ 2 పార్టీలుగా. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మునిగిపోయే నావ, ఆ నావల నుంచి ఎంత తొందరగా బయటపడిపోతే మనం సేఫ్ జోన్ లో ఉంటామని చెప్పి చాలా మంది కార్యకర్తలు వాళ్ళ పార్టీ నాయకులు ఎదురు చూస్తున్నారు, పక్క వాళ్ళతో చర్చలు జరుగుతున్నాయి. అందుకే కదా ఈరోజు తెలుగుదేశం పార్టీ మీరు గమనించారు జోష్ రోజు రోజు పెరుగుతోంది, మా యాత్రల్లో ప్రజాదరణ పెరుగుతా ఉంది, యోగాలో బ్రహ్మాండంగా అద్భుతంగా సక్సెస్ అవుతా ఉంది. సో ఒకప్పుడు మేము ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ లేదేమో అనుకున్న సిచ్యువేషన్లో ఈరోజు రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ దిక్కయ్యే పరిస్థితి వస్తా ఉంది కదా. రాష్ట్రంలో ఒక ఛాన్స్ ఒకసారి చెప్పి రాజధాని లేకుండా చేశారు, ఇంకో ఛాన్స్ అని ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రమే లేకుండా చేస్తారని జనంలో ఒక నానుడు ఉంది. దీనికి సమాధానం చెప్పలేని పరిస్థితి ఉన్నారు. మీలాంటి జర్నలిస్టులు ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు 4.5 సంవత్సరంగా నీ ఇది చేశానని చెప్పే దమ్ము ధైర్యం ఉంటే చెప్పండి, నిజంగానే మీరు చెప్పే మాట నేను ఒప్పుకుంటా. ఆ లేదు కదా, ఇంతవరకు ఎవరు కూడా వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు కదా. అందుకే తెలుగుదేశం మరి మీరు చెప్పినట్టుగా రాబోయేటువంటి రోజుల్లో అలాంటి పరిస్థితి వస్తుందో లేదో మరి కాలమే సమాధానం చెప్తుంది. మరి థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ చౌదరి గారు. ఇది తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా ఇప్పటికే బండారు సత్యనారాయణ 30 మంది అని అన్నారు మా నాయకులు, కానీ 60 మంది ఇప్పటికే చంద్రబాబుతో టచ్లో ఉన్నారని, అలాగే వీరందరూ వచ్చినటువంటి వారందరినీ కూడా పూర్తి స్థాయిలో పరిశీలన చేసిన తర్వాతే ఎవరిని తీసుకోవాలి ఎవరిని తీసుకోకూడదు అనేటువంటి నిర్ణయం కూడా తమ అధినేత తీసుకుంటారని, ముఖ్యంగా గెలుపు గుర్రాలనే తాము సెలెక్ట్ చేసుకుని మరి ఎన్నికల్లో దిగబోతున్నామని, ఇప్పటికే యువగళం పాదయాత్రతో అలాగే చంద్రబాబు నాయుడు చేపట్టేటువంటి కార్యక్రమాలతో ప్రజల్లో తమ వైపుకు అనుకూలంగా ప్రజలు మారారని ఆయన చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.